ఎనీవే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మా మసానవల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనం ఇంకొక టాపిక్లోకి వెళ్దాం ఏపీ ఏపీ బీజేపీలో మొన్న మొన్న వరకు అంటే ఈ పొత్తులు కన్ఫర్మ్ అయ్యేంత వరకు బీజేపీ తరఫున పోటీ చేస్తారంటే బాబు ఈ టికెట్ ఎందుకు మాకింది బాబు అన్నోళ్లే ఎవరు నేను చేస్తాను అయితే ఏదో ఒకళ్ళిద్దరిని చూశాను నేను ఒకళ్ళిద్దరిని మాత్రం చూసా ఏదో బీజేపీలో ఉన్నాము చేస్తాము ఓడిపోతామని తెలుసు ఓటు రావని తెలుసు అయినా మా బాధ్యతగా మేము చేస్తాం అది పార్టీ దీని ప్రకారం అనేది చాలా తక్కువ మంది అసలు సీరియస్గా పోటీలో ఉండి ఉన్న ఉండాలి గెలవాలి డబ్బులు ఖర్చు పెట్టైనా మేము చేస్తాము అని చెప్పి అన్న వాళ్ళు జీరో ఒకటి రెండు కాదు అసలు జీరో అలాంటిది ఇవాళ బీజేపీలో ఎందుకింత పోటీ వచ్చింది టికెట్ల కోసం నాకు ఆ సీటు కావాలి ఆ సీటు కావాలి ఆ సీటు కావాలని ఖర్చులు వేసేస్తున్నారు అందరూ రోజు రోజుకి మారిపోతున్నాయి ఈక్వేషన్స్ ఎక్కడెక్కడో ఆ మొన్నటిదాకానేమో పలానా లోక్సభ నుంచి ఒకరు ఆయన పలానా లోక్సభ నుంచి ఈయన అని రకరకాలుగా వచ్చినాయి ఆల్ సడన్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి వాతావరణం మారిపోయింది మొత్తం కొత్త ఫేసెస్ వచ్చేసినాయి కొత్త ఫేసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇక అనౌన్స్మెంట్ రావడమే తరువాయి అన్నట్టుగా తయారైపోయింది ఎందుకు ఈ రకమైన పోటీ బీజేపీలో వచ్చింది అంటే పొత్తులు పొత్తులో బా పొత్తు ఫలితంగా ఇక మనం గెలుస్తామనే ధీమా వచ్చిందా దాంతోపాటు గెలిస్తే మళ్ళీ అక్కడ మోడీ గారే వస్తారు కాబట్టి మనకేమన్నా డ్రాలోనో లేకపోతే లక్లోనో ఏమైనా మంత్రి పదవి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమన్నా కొంచెం ఇంకొంచెం మంచి పొజిషన్స్ వస్తాయి కాస్త స్థిరపడవచ్చు అనే లేకపోతే ఏపీలో బలపడడం కోసం ఇది ఒక అవకాశం అని అనుకుంటున్నారా ఏంటి ఏపీలో బీజేపీలో ఇంత పోటీ ఎందుకు వచ్చింది అనేది చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత